సార్ మీ నేమ్ ఏంటి? నా పేరు గొర్లి శివనారాయణ, నా నానాజీ అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము యలమంచిలి నుంచి వచ్చాం. కోటం ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పరిపాలన వరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది? 100 డేస్ దాటింది, మీ వరకు ఎలా అనిపిస్తుంది? కోటం ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మరి వచ్చిన వెంటనే డిఎస్సీ కానివ్వండి, అలాగే రైతులకి మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి అలాగే పెన్షన్ అయితే ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ కూడా మరి ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం 4000 ఇస్తానని చెప్పారు. అది కాకుండా 3 నెలలు ఎక్స్ట్రా 7000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి చూస్తున్నారు. రేపు దీపావళికి ఇంకా గ్యాస్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో ద్వారా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కుటుంబ ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు నేను నీరు చెట్టు పనులు చేశాను. అయితే నాకు మరి సార్కి దరఖాస్తు చేయడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు, వచ్చిన వెంటనే మీకు నీరు చెట్టు బిల్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ నీరు చెట్టు బిల్స్ అయితే వెంటనే మరి నాకైతే ఇచ్చి ఉన్నారు. మరి చాలా సంతోషం. ఆయనకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. మరి ఆయన దృష్టి తీసుకెళ్తే మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఇస్తామమ్మా అని చెప్పి మరి 100 రోజులు తిరగకుండానే ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ప్రస్తుతం చూస్తున్నారు కదా ప్రీవియస్ అంటే అపోజిట్ పార్టీ రోజా గారు అంటే వ్యాఖ్యలు ఇస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే కామెంట్స్ చేస్తుంది రోజా గారు అంటున్నారు. రోజా గారి మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయండి, అపోజిషన్ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దాదాపుగా 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏదో చేయాలని చెప్పేసి ప్రజలు ఎందుకంటే ప్రజలు చాలా ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు అయితేనే మళ్ళీ రాష్ట్రాన్ని పాలించగలడు అనే నినాదంతో ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. అనుభవజ్ఞుడు, ఎందుకంటే ఆయన చేయగల సత్తా ఉన్న నాయకుడు. ఈరోజు హైదరాబాద్ చూడండి ఎంత డెవలప్ అయిందో, అది చంద్రబాబు గారు చలవాయి. ఒక విజన్, ఏదైనా ముందు చూపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చూసి ప్రతి దేశాల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. ఈరోజు మరి మన విజయవాడలో ఇక్కడ బుడమేరు వరదలు వచ్చినప్పుడు మరి ఆయన చేసిన సాహసం ఏ నాయకుడు కూడా చేయలేదు. ఎందుకంటే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు అప్రిషియేట్ చేసి ఆయన్ని ఎంతో ముందు అభినందనలు తెలిపిన సంఘటనలు ఎన్నో చూసాం. ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఇంకా అలాగా చాలా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నాయకుడు కాబట్టి, ఆయనకి నీతున్న నాయకుడు, బాగా పనిచేసే నాయకుడు కాబట్టి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి. ఈరోజు మరి లడ్డు గురించి మరి ఆయన చేసిన దీక్ష కానివ్వండి, మరి ఆయన చేసిన మన హిందూ ధర్మం గురించి కూడా ఆయన మాట్లాడడం చాలా చక్కగా మాట్లాడారు, చాలా బాగుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు ఇస్తున్నారు, ఫుట్బాల్ లాగా వాడుకుంటున్నారు పొలిటికల్లో అనేది ప్రకాష్ రాజ్ అంటున్నారు. ప్రకాష్ రాజ్ గురించి తెలిసిందే కదా మీ ఆయన యాక్టర్, సో ఆయన కామెంట్స్ చేయడం ఏంటి, టార్గెట్ చేయడం ఏంటి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి చాలా వేరియేషన్ అండి. ఈయన కష్టపడి ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, అలాగే ప్రజల తాలూకా ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర చూశారు, దగ్గరగా చూసి ప్రజల తాలూకా మనోభావాలు తెలుసుకొని వారి యొక్క భావాలని వ్యక్తపరిచి ఏదైతే ప్రజలకు అవసరమో అది చేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏర్స్తో మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మంచి జరిగింది, అభివృద్ధి జరిగింది, న్యాయం జరిగిద్ది అని నమ్మకం పక్కాగా ఉందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందండి. ప్రజలకైతే మనం ఒకటి చెప్తా ఉంటాను, నేను పుట్టినట్టునే మన పిల్లాడు ఆవకాయ వేసుకుని అన్నం తినేలేనండి, కొంత మన టైం ఇవ్వాలి. ఈ రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, ఈ అప్పుల్లో ఇప్పుడు వడ్డీ కట్టలేని పరిస్థితి ఉంది రాష్ట్రానికి, దాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది సాధ్యం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేయగలరని చెప్పేసి నా యొక్క మనవి.